అందరినీ చాలా బాగా చూపించావు. అదొక రకంగా ఉన్నవాళ్ళందరూ కూడా అందంగానే ఉన్నారు ఇందులో. మా వాళ్ళు చాలా దారుణంగా చాలా బ్యూటిఫుల్గా, ఇప్పుడు శివబాధ్యాలంటుడు అందంగా ఉన్నాడంటే అర్థం ఉంది చూసి. నువ్వు ఎప్పుడు అందంగానే ఉంటావు రా రామ్ జగన్, కమాన్. ఆ తర్వాత ఇందులో ఇంతమంది నటీనటులు వీళ్ళందరినీ ఏడ్చి కూర్చి వీళ్ళందరి దగ్గరికి తీసుకొచ్చాడంటే, సప్తగిరి కానీ, ఎల్బి శ్రీరామ్, ఆ తర్వాత అనంత్, ఇంకా మన గౌతమ్ రాజు, వీళ్ళందరూ అందరినీ నటింపజేసేటువంటి పృథ్వీరాజ్, ఆ తర్వాత అదిగో తనికెళ్ళ భరణి, నరేష్ గారు, పవిత్ర లోకేష్ గారు, సలేవే మాకు కనపడుతున్నారు కదా నువ్వు చెప్పడం ఎందుకు అనుకో అనుకోవచ్చు మీరు, ఏదో ఒక టైం పాస్ కోసం చెప్తున్నాను. ఏమండి అటువైపు కూడా ఇప్పటికే వాళ్ళ పరిస్థితి అదో టైపులో ఉంటే మళ్ళీ ఈ లైన్ అంతా పెట్టి వాడు అక్కడికి వాడు ఇమ్మీడియట్గా మార్కులు ఏం చేసుకున్నాడు జగన్, ఏడో మళ్ళీ ఇటువైపు వెళ్తాడు వెళ్ళడో అని. మరి మా సంగతి ఏంటండి, మంజు భార్గవి గారు, మంజు భార్గవి గారిని సెలెక్ట్ చేసుకోవడం బాగుందండి. ఈస్ దట్ షోస్ ది ప్రిగ్నోరమిస్ ఆఫ్ అది. తర్వాత ఇక్కడ సనా గారు, ఈ శివారెడ్డి, పాప నిజం మరి ఎట్లా గుర్తుపడతాడు మిమ్మల్ని, గుర్తుపట్టమంటే ఆఫీస్లో ఇచ్చి నేనే గుర్తుపట్టలేకపోయాను. ఎవరో అనుకో, ఎవడన్నా గుర్తుపట్టి ఉన్నట్టయితే ఆ పేరు నాకు చెప్పండి, అతని సంగతి నేను చూసుకుంటా. ఎలా గుర్తుపడతారు సార్ అసలు? వెరీ గుడ్. తర్వాత అఫ్కోర్స్ అలీ, వీళ్ళు ఇంతమంది నటీనటుల్ని సెలెక్ట్ చేసుకుని వీళ్ళందరి చేత యాక్ట్ చేయించి వాళ్ళు చేస్తారనుకోండి మనం చేయించాలి కదా, అదో పెద్ద ప్రాబ్లం. వీళ్ళందరినీ ఒక తాటిని కట్టేసి, ఎందుకంటే అన్నీ కోతులే, కొంచెం అందరూ కోతులంటే కుదరు, కొంచెం సింహాలు కూడా ఉన్నాయనుకోండి, వీళ్ళందరితోటి యాక్ట్ చేయించి ఒక మంచి సినిమా తీయాలనేటువంటి ఆలోచన వచ్చినందుకు నిర్మాతలు మోహన్ గారిని, ఆ తర్వాత మిస్టర్ బాబా ఎంత సన్నగా ఉండేవాడు పాప మహానుభావుడు, ఇప్పుడు నడిచి రావడానికే పావు గంట పట్టింది అక్కడి నుంచి ఇక్కడికి. ఈ మధ్యన తాతయ్య అయ్యాడు, తాతయ్యాడా అయిపోయాడు, ఏంటరా ఇలాగా అసలు. ఇది బాబా ఎప్పుడూ మాకు ఇదే, ఇందాక మా తమ్ముడు చెప్పినట్టు అలి 38 సంవత్సరాల క్రితం నుంచి పరిచయం, అప్పటి నుంచి వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు అలా ట్రాన్స్ఫర్ అవుతూ ఇవాళ ప్రొడ్యూసర్స్ రేంజ్లో ఈ స్టేజ్ మీద మాట్లాడేటువంటి అవకాశం కలగటం నాకు చాలా ఆనందంగా ఉంది. మీ అబ్బాయి కూడా హీరో అనుకుంటా కదా, వెరీ గుడ్. కూర్చాడా, రైట్. ఎనీవే ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. ఇంత మంచి సినిమా, నన్ను డాక్టర్నైనా నన్ను మర్చిపోయాడు ఏంటి అనుకోవచ్చు. ఏడాడు శ్రీరోజు గారు కాదు 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 డాక్టర్ గారు, డాక్టర్ గారే, ఇక్కడ ఒక డాక్టర్ గారు ఉండాలి, వెళ్ళిపోయాడా? ఓహో షూటింగ్ ఉందండి, వెళ్ళాడా? మా డాక్టర్ గారు తెలుసు, ఆయన గురించి కాదు నేను చెప్పేది. ఆయన ఉన్నారా ఈ సినిమాలో? రంగస్థలం మీద పిలవలేదండి, డాక్టర్ గా యాక్ట్ చేశారు శ్రీనివాస్ గారు. డాక్టర్ గారు, డాక్టర్ శ్రీనివాస్ గారు రండి. అలాగే మా యూనిట్ని అప్రిషియేట్ చేయడానికి వచ్చిన తమ్ముడు ఖయ్యంను కూడా వేదిక మీద రా. ఖయ్యం గారు వచ్చాడా? ఉన్నాడు. సారీ సార్, చూడలేదు అనుకో, మీ బ్లెస్సింగ్స్ ఉండాలి. ఎనీవే ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మాలాంటి వాళ్ళు, ఎందుకంటే ప్రభు వెక్కిన పల్లకి కాదు అది మోసిన బోయిలు ఎవరని శ్రీశ్రీ అన్నట్టు పెద్ద పెద్దవాళ్ళు చాలామంది ఉండొచ్చు, మాలాంటి చిన్నవాళ్ళని కూడా అభినందించి ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఎన్నో తుఫాన్లు, ఎన్నో ఎండలు, ఎన్నో వానలు, ఎన్నో వరదలు, అన్నిటికీ తట్టుకోలేక విరిగిపోయిన పెద్ద పెద్ద చెట్లు ఉండొచ్చేమో కానీ తొక్కుని వెళ్ళిపోయాన మళ్ళీ వర్షం, వరదలు తగ్గిపోయిన తర్వాత యథావిధిగా నిలబడేది గడ్డి పరకే. అలాంటి గడ్డి పరకలో అయినా నేను మా ఆలయని మనస్ఫూర్తిగా మీరు ఆశీర్వదించాలని కోరుతూ మిత్రులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్.
ఎవరినైనా మర్చిపోయినట్టు. నేను ఇప్పుడు తమ్ముడు ఆలీ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అడగగానే వచ్చిన వేదిక మీద ఉన్న అందరికీ, అలాగే ఈ సినిమాలో నటించిన నా తోటి నటి నటులకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ పాత్రిక మిత్రులకి, మీడియా సోదరులకి అందరికీ థ్యాంక్ యూ. ఎన్నాళ్ళ నుంచో మీతో పాటు ఉన్న జర్నీ, అలాగే అన్న చెప్పినట్టు, అలాగే ఈరోజు 28వ తారీఖున అక్టోబర్ 28వ తారీఖున అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాకి సంబంధించింది చాలామంది ఆర్టిస్టులు అప్రిషియేట్ చేస్తూ నాకు కొన్ని వీడియోస్ పెట్టారు. అందరికీ సభాముఖంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నరేష్ గారు. ఈరోజు ఒక ఎమర్జెన్సీ షూటింగ్లో ఉండటం వల్ల వారు రాకపోవడం అయింది. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాలి, నరేష్ గారి గురించి నేను చెప్పడం మర్చిపోయాను. నా మొట్టమొదటి హీరో నరేష్. నేను యాక్ట్ చేసిన శ్రీ తాత అవతారం కథ అనే సినిమాలో 1985 వెస్లీ కాలేజ్ సికింద్రాబాద్లో శ్రీ తాత అవతారం కథ కీర్తి శేషులు వేజళ్ళ సత్యనారాయణరాజు గారి నటి దర్శకత్వం వహించిన సినిమాలో ఆయన హీరోగా యాక్ట్ చేశారు. అందులో ఆయన పక్కనున్న కమెడియన్ స్నేహితులు, నేను ఒక కమెడియన్ని. ఆయన ఈ సినిమాలో యాక్ట్ చేయడం, ఈ సినిమాలో ఆయన యాక్ట్ చేసినటువంటి ఈ సినిమాలో నేను కూడా యాక్ట్ చేయడం అని అందామంటే, అటువంటి మిత్రులందరూ ఉన్నటువంటి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని అంటే దీన్ని ఏమంటారు, ఇందాక చెప్పినట్టు ఏదో సోషల్ మీడియా గురించి దాని గురించి ఏదో చెప్పారు. ఏమైనా దిస్ ఈజ్ మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం, అందరూ హ్యాపీగా ఆనందంగా చూసి ఆశీర్వదించాలని మరొకసారి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.